మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే, అదాప్ దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ముందుగా శుభోదయం అందరికీ. రైట్ నౌ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:15 అవుతుంది. సో మీకు సీన్ ఎట్లుందో చూపిస్తాను. ఇది మన ట్యాంక్ బ్యాగ్, గ్లౌజ్, మఫ్, గాక్స్ ఉన్నాయి అక్కడ. దాని తర్వాత ఇక్కడ చిందర వందరగా 2 టెంట్స్, ఒక స్లీపింగ్ మ్యాట్, బంగీ కార్డ్స్ ఉన్నాయి. బయట మన ఇంటర్సెప్టార్ వెయిట్ చేస్తుంది, మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామని. సో ఇవన్నీ చూసి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా, మనం క్యాంపింగ్కి పోతున్నామని చెప్పి. సో ఎస్, అఫ్ కోర్స్ మనం క్యాంపింగ్కి పోతున్నాం. సో ప్లేసెస్ ఏంటంటే, లైక్ సింగూర్ డ్యామ్ రైడ్ చేసినప్పుడు నేను చెప్పినా కదా, మన తెలంగాణ లోపల ఉన్న అందమైన ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తా. ఒకవేళ నెక్స్ట్ టైం మీరు అందరు పోవాలనుకుంటే ఈ వీడియోస్ రిఫరెన్స్ లెక్క తీసుకొని మీరు కూడా ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అందమైన అంటే అందమైన ప్లస్ లెస్ దెన్ 150 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్. సో చాలామంది అంటారు బెంగళూరు దగ్గరలో చాలా ప్లేసెస్ ఉన్నాయన్న తిరగడానికి, మన తెలంగాణ దగ్గర ఏవీ లేవని చెప్పి. అట్లేం లేదు, మన తెలంగాణలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాలంటే. సో అట్లాంటి కొన్ని ప్లేసెస్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. దాని తర్వాత ఒకసారి ఇంటర్స్టేట్ పర్మిషన్ రాగానే మనం బయట స్టేట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసాం. సో చెప్పినా కదా, ఒక పెద్ద రైడ్ రాబోతుంది వెరీ సూన్. సో ఆ రైడ్ గురించి కన్ఫర్మేషన్ రాగానే నేను మీకు అప్డేట్ ఇస్తాను. సెట్ ఈరోజు మనం పోతుంది కోయిల్ సాగర్. సో కోయిల్ సాగర్లో ఎప్పుడు మనకి నైట్ క్యాంపింగ్ అవైలబుల్ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం లేదు బికాజ్ ఆఫ్ కోవిడ్, మనందరికీ తెలుసు. దాని తర్వాత సో నైట్ క్యాంపింగ్ ఏడ చేస్తున్నాం అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. నైట్ క్యాంపింగ్ వచ్చేసి సోమశిలలో చేస్తున్నాం. సో రైడ్ ప్లాన్ కొంచెం ఇట్లుంది, ఫస్ట్ కోయిల్ సాగర్ వెళ్తాం, కోయిల్ సాగర్, కోయిల్కొండ చూసుకొని దాని తర్వాత అక్కడ నుంచి సోమశిల, సోమశిల మొత్తం ఎక్స్ప్లోర్ చేసి సోమశిలలో నైట్ క్యాంప్ చేసి రేపు మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ వచ్చేస్తాం. అసలు లేట్ చేయకుండా ముందు స్టార్ట్ అవుతాం, ఎందుకంటే మన కోసం మా ఫ్రెండ్స్ ఆల్రెడీ శంషాబాద్లో వెయిట్ చేస్తారు. టెంట్స్ నేను రెంట్కి తీసుకొస్తాను ప్రతిసారి. సో ఒకవేళ మీకు టెంట్స్ రెంట్కి కావాలంటే కూడా కింద నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, అతన్ని కాంటాక్ట్ అయితే మీకు టెంట్స్ రెంట్కి వస్తే, కాకపోతే మీరే వెళ్ళి పికప్ చేసుకోవాలి, మీరే వెళ్ళి డ్రాప్ చేయాలి. ఈ లగేజ్ అంతా ఇంటర్సెప్టర్ మీద మౌంట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే టెంట్స్ ఇంకా స్లీపింగ్ మ్యాట్ని ఈ బండి మీద మౌంట్ చేయడం. యాక్చువల్గా హిమాలయన్ అయిన ఉంటుంది, మన సావిత్రి అయిన ఉంటాయి, ఈజీగా మౌంట్ చేసేయచ్చు, ఎందుకంటే శాడల్ స్టేస్ ఉంటాయి. కానీ ఈ బండికి అట్లేం లేవు. జస్ట్ ఇదేంటంటే ఒక మోడర్న్ క్లాసిక్ రోడ్ స్టార్ బండి అనమాట. సో లగ్గేజ్ అవన్నీ మౌంట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ స్టిల్ మౌంట్ చేయొచ్చు పిల్లలు లేకపోతే. సో మనకున్న కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి ఆరామ్సే టై చేసేసిన 2 టెంట్స్, ఒక స్లీపింగ్ మ్యాట్. చలో, ఇట్స్ టైమ్ టు గేర్ అప్, జాకెట్ వేసుకుందాం, షూ వేసుకుందాం, బయలుదేరుదాం. నెక్స్ట్ మనం అప్గ్రేడ్ చేయాల్సి వస్తే రైడింగ్ షూస్ అప్గ్రేడ్ చేయాలి, బికాస్ ఇవి జస్ట్ రైడింగ్ బూట్స్. సో ఎగ్జాక్ట్ రైడింగ్ బూట్స్ లేవు మందర, నార్మల్ బూట్స్ ఇవి, రైడింగ్ బూట్స్ అని చెప్పుడు అనలేము. సో తీసుకోవాలి రైడింగ్ బూట్స్, బడ్జెట్ కొంచెం సెట్ అయిన తర్వాత. 2-3 బ్రాండ్స్ ఉన్నాయి, జియూస్లోనే ఒక మంచి రైడింగ్ షూస్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నా, కాకపోతే బడ్జెట్ ప్రాబ్లం. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, వ్యూస్ పెంచండి, అప్పుడే ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతానని, లేకుంటే కష్టం. ఈరోజు మనం గోప్రోని చాలా పొదుపుగా వాడాలి, ఎందుకంటే ప్రతిసారి మనం మన సావిత్రి మీద పోతాం. సో సావిత్రి మీద మనకి ఫుల్ ఛార్జింగ్ సెటప్ ఉంటుంది, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినా సరే రన్నింగ్లో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గర ఆ సీన్ లేదు. సో నిన్ననే ఒక పవర్ హౌస్ తీసుకున్నాను నేను, అంటే పవర్ బ్యాంక్. సో దాంతో మనం ఛార్జింగ్ పెట్టాలి, బట్ స్టిల్ మనం చాలా పొదుపుగా వాడాలి ఈరోజు గోప్రోని. ఓ మై గాడ్, 5:36, నాకు తెలిసి 6 అయిపోతుంది మనం అడిగి పోయే వరకు. అండ్ వాట్ ఈస్ ద టెంపరేచర్? 25 డిగ్రీస్, ప్లజెంట్. సో టుడే సన్నీ, రేపు కూడా పార్ట్లీ క్లౌడీ. సో వెదర్ ఫోర్కాస్ట్లో అయితే వర్షం పడుతుందని చెప్పి ఎక్కడా లేదు. చలో, జయ బజరంగ్ బలి, తోడు దుష్మన్కి నలి, జయ మన దేరా. దేవుడా శివంగా పోయి లాభం వచ్చేటట్టు చూడు. చలో గైస్, బయలుదేరదాం. ఐఎమ్ నాట్ ష్యూర్ మీకు మూన్ కనిపిస్తుందో కనిపిస్తలేదో, కానీ స్ట్రైట్గా ఎంత పెద్ద కనిపిస్తుంది అంటే మూన్ ఎగ్జాక్ట్లీ ఆ సిగ్నల్ టవర్స్ పైకి వెళ్ళి సాలిడ్గా కనిపిస్తుంది. నిన్న లునార్ ఎక్లిప్స్ ఉండే, అంటే చంద్రగ్రహణం, మిస్ అయిపోయినాం అనుకో. సో తక్షణ కర్తవ్యం ఆబ్వియస్లీ అనుకో, ఏ రైడ్కైనా సరే మనం ఇదే పని చేస్తాం, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చెప్పేద్దాం. భయ ట్యాంక్ ఫుల్ కరదు. ఇదేంది, ట్యాంక్ ఫుల్ చేయించిన అయినా ఫ్యూయల్ బార్ చూపిస్తలేదు. సో ఎగ్జాక్ట్లీ మన ఇంటి దగ్గర నుంచి ఇటుదాకా 13 కిలోమీటర్స్ వచ్చినాం మనం. సో ఇదనమాట మన మీటప్ పాయింట్ పారడైజ్. నాకు తెలిసి అందరు వచ్చేసారు, నేను ఒక్కనే లేట్. అందరు వచ్చేసారు, నేనే లేట్. సారీ గైస్, లేట్ అయింది. అప్గ్రేడ్, ఇది అప్గ్రేడ్, అప్గ్రేడ్ తీసుకున్నా.
నమ్మతలేరని తీసుకున్నాడంట. ఆడ పెడదాం బండ్లన్నీ ఇట్లా ఇట్లా పెడదాం, ఇట్లా ఫేసింగ్ ఇట్లా పెట్టి మాకి కిరికిరి మంచి ఫోటో తీసుకుందాం. పొద్దున్న పొద్దున్నే బైకర్స్ ఇట్లాంటి బైక్ చూస్తే నా లోపల అయితే ఒక మంచి జోష్ ఉంటుంది, మీ లోపల ఏముంటుంది? అసలు వినిపిస్తేనే లేదు. సో చెప్పినా కదా నేనే లేట్ అని చెప్పి. సో మన ప్లాన్ ఏంటంటే హైవే మీద పోదాం. లైక్ మనకి ఏడ డాబా కనిపిస్తే, ఏడ ఏదైనా ఓపెన్ ఉన్నట్టు కనిపిస్తే ఆడ బయట కూర్చొని తినేద్దాం. మోస్ట్లీ అయితే టేక్అవే అవైలబుల్ ఉంది. సో టేక్అవే ఏడుంటే ఆడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. దాని తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చేసి మహబూబ్ నగర్ కోయిల్ సాగర్ కోలికొండ ఫోర్ట్, దాని తర్వాత సోమసిల్ల. లెట్స్ గో. మళ్ళీ మనది ఒక ఇంకో స్ట్రేట్ లైన్ ఫార్మేషన్. సో ప్రతిసారి లాగానే అంటే లాస్ట్ టైం కొంతమంది కమెంట్ చేసిర్రు అన్న అందరు లైన్లో ఉన్నారు కానీ మీరు మాత్రం లైన్లో లేరని చెప్పి. సో మార్షలింగ్ అనేది లైన్ అవతల చేస్తారనమాట. అంటే ఎప్పుడైతే పెద్ద గ్రూప్ ఉంటుందో దాన్ని ఒక ఇద్దరు ముగ్గురు మార్షల్స్ ఉంటారు, ఫ్రంట్ లీడ్, వెనకాల టైల్. సో ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నాం కాబట్టి, ఎంతమంది ఉన్నాం, 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్ ఉన్నాం. సో 6 మెంబర్స్కి మనకు మార్షలింగ్ అవసరం లేదు కాబట్టి నేను టైల్ లేకున్నా. సో అప్పుడు లైన్లో లేకపోవడానికి కారణం నేను మార్షలింగ్ చేస్తుండే. ఒకటే లైన్లో నడిపిస్తే ఎట్లుంటుంది చూడాలనుకుంటే నాది ఒకటి XBHP రైడ్ ఉంటుంది, ఆ బ్లాక్ పోయి చూడండి. దగ్గర దగ్గర 200 బైక్లు, 2 లైన్ ఫార్మేషన్, దానికి మేమే లీడ్ రైడర్స్ ఉండే, అంటే మార్షల్స్ ఉండే. అసలు ఎంత దమ్మైందంటే అంతమందిని కంట్రోల్ చేయడం, అంటే హైవే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. సో మనకి ఇక్కడ చిన్న బ్రేక్ఫాస్ట్ బండి ఉంది, సందర్శిని అని చెప్పి. బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం మనం ఇక్కడ. సో మాకు మార్గదర్శి చూపెట్టడానికి బ్రేక్ఫాస్ట్లో సందర్శిని హోటల్ దగ్గరికి వచ్చినాం. సో అందరం ధనాదం తినేసాం. సో ఇక్కడ దాకా నాకు తెలిసి మనం ఒక 60 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం, కానీ జబర్దస్త్ వచ్చినాం, ఫాస్ట్ వచ్చినాం. టైం ఎంత అవుతుంది? 6:57, ఆల్మోస్ట్ 7 అవుతుంది. సో మేబీ 8:00, 8:30 కల్లా మనం కోయిల్ సాగర్ దగ్గర ఉండొచ్చు. సో ధనాదన్ ఇంత కడుపులేదన్నా పడితే బాగుంటుంది, ఎందుకంటే బండి కడుపులో ఆల్రెడీ పడ్డది కదా, అందుకే అది 100 స్పీడ్లో పోతుంది. మా కడుపులో పోతే కూడా జర 100 నాన్ స్టాప్ కొడుతుంది. ఏమంటావు? పంచర్ అయినా? ఈరోజు మనం ఈ హోటల్ని రిచ్ చేసేసాం. ఏమంటావు? ఈ మాటకు ఆ మాట చెప్పాలి. అసలు బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందా దొరకదా అనుకున్నాం, కానీ అదృష్టం మంచిగా ఉంది, బ్రేక్ఫాస్ట్ దొరికింది. ఇట్లనే అదృష్టం మంచిగా ఉండి లంచ్ కూడా దొరికింది అనుకో. చికెన్ బిర్యానీ కావాలా? అప్పుడే మెన్యూ కూడా డిసైడ్ చేస్తారు. మీరు దొరికింది అనుకో అదృష్టం, దొరకకపోతే ఏదో ఏదో గడ్డి తిని బతకాలి. రైట్ అన్నదాత సుఖీభావ అని చెప్పి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. 700 రూపీస్ అయింది 7 గురికి. నేను మిస్ అవుతున్నా హిమాలయన్. సో మనం ఇప్పటిదాకా 70 కిలోమీటర్స్ వచ్చినాం హైదరాబాద్ నుంచి. నేను తప్పు చెప్పిన 60 అనుకున్నా, కానీ 70 కిలోమీటర్స్ వచ్చినాం. మన దగ్గర మ్యాప్ లేదు ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందో చెప్పడానికి. సో దగ్గర దగ్గర మనం ఎగ్జాక్ట్లీ 7:00 ఏమో ఆగిండే, అర్ధ గంట అయితే ఆరాంసే తీసుకున్నాం మనం టిఫిన్కి. సో నెక్స్ట్ వచ్చే స్టాప్ అంటే స్టాప్ కాదు, నెక్స్ట్ వచ్చే విలేజ్ జడ్చర్ల. సో ఆల్మోస్ట్ జడ్చర్ల అంటే హైదరాబాద్ శంషాబాద్ నుంచి 55 కిలోమీటర్స్ ఉంటుంది. సో 5 కిలోమీటర్స్ మనకు జడ్చర్ల వస్తుంది. సో ఇప్పటిదాకా రైడ్ అయితే సాఫీగా పోతుంది. అడ్వాంటేజ్ ఏంటంటే క్లైమేట్, ఈరోజు వెదర్ మంచిగా చల్లగా ప్లజెంట్గా ఉంది, ప్రశాంత్. హే గూగుల్, వాట్ ఈస్ ద టైమ్? చూసిరా గూగుల్ తల్లి చెప్పింది 7:55 AM, అంటే ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇడికెళ్ళి కన్యాకుమారి ఎగ్జాక్ట్లీ 1165 కిలోమీటర్స్ ఉంది. పోయేద్దామా మళ్ళీసారి కన్యాకుమారి? నాకు తెలిసి నెక్స్ట్ ఫ్లైఓవర్ తర్వాత మనం కిందికి దిగాలనుకుంటా. నాకేం టెన్షన్ లేదు, గూగుల్ చెప్తుంది. బాబా ఇడికెళ్ళి ఏమైనా అనిపిస్తుంది అసలు కొండలు మొత్తం అంతా క్లియర్ స్కై, క్లియర్ వ్యూ, చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది కోయిలికొండ ఫోర్ట్, కోయిలకొండ ఫోర్ట్. దాని తర్వాత అక్కడ నుంచి దగ్గరలో మన కోయిల్ సాగర్ ప్రాజెక్ట్. సో గైస్ ఒకవేళ వీకెండ్లో ఏదైనా మంచి రైడ్ కావాలంటే ఈ రైడ్కి రావచ్చు. మీకు హైవే కూడా ఉంటుంది, దాని తర్వాత నార్మల్ కొంచెం స్టేట్ హైవే కూడా ఉంటుంది నడిపించడానికి. ప్రజెంట్ అయితే మనం ఇంకా హైవేలోనే ఉన్నాం. నెక్స్ట్ ఎక్కడైతే భూత్పూర్ వస్తుందో అక్కడ మనం డైవర్జన్ తీసుకోవాలి. డైవర్జన్ తీసుకుంటే మనకి స్టేట్ హైవే టచ్ అవుతుంది. స్టేట్ హైవే రోడ్ కూడా బాగుంది. ఐ గెస్ ఇది అనుకుంటా మహబూబ్ నగర్ అంటే. సో మహబూబ్ నగర్ నడి బొడ్డునున్నాం. మహబూబ్ నగర్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక హార్ట్ వేసుకోండి కింద కమెంట్ సెక్షన్లో. లవ్ ఫ్రమ్ RWB టు మహబూబ్ నగర్. అవును చూస్తున్నా, రోడ్ చూస్తున్నా, ఇంకా 23 కిలోమీటర్స్ ఉంది.
లేదు ఇడికెల రైట్ అవును ఇడికెల ఉంది రైట్ అన్నా నీకు తెలుసా తెలియదు ఆయనకి కరోనా పాజిటివ్ ఉంది లైట్ అంట అప్పటి నుంచి హైవే మీద నడిపించి నడిపించి మస్తు బోర్ కొట్టింది ఫైనల్లీ మనం ఊరు లోపలికి ఎంటర్ అయిపోయినాం కోలికోట ఫోర్ట్కి పోవడానికి ఇదే రూట్ సో ఇది కొంచెం అడ్వెంచరస్ అనిపిస్తుంది ప్లస్ చుట్టుపక్కల వ్యూ కూడా జబర్దస్త్ ఉంది గ్రీనరీ 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 కాకపోతే ముళ్ళ చెట్టు ఎక్కువ ఉన్నాయి సీరియస్గా చెప్తున్నా గూగుల్ మ్యాప్స్ లేకపోతే చాలా కష్టం అసలు మనం ఏడున్నాం ఏం సంగతి అన్నది అస్సలు అర్థం కాదు ఎంత గూగుల్ మ్యాప్స్ మన చోళ్ళు వినిపిస్తున్నా కానీ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇప్పుడు అసలు అర్థమవుతలేదు అక్కడ అడిగినా స్ట్రైట్ పోమన్నారు కానీ బేసిక్ ఇంకెన్ని కిలోమీటర్లు ఉందో కూడా తెలుస్తలేదు సావిత్రి సావిత్రిని ఇప్పుడు మిస్ అవుతున్నట్టుంది సావిత్రికి నా ఫ్యూచర్స్ అట్లాంటివి కదా జీపీఎస్ సెటప్ కానీ మొబైల్ ఛార్జింగ్ సెటప్ కానీ అంతా సెటప్ ఇటు అడుగుదాము ఒకసారి కోయిల్కొండ ఫోర్ట్ స్ట్రైట్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎన్ని కిలోమీటర్స్ అదే ముంగట్నేనా ఓకే వచ్చేసినామంట ముంగట్నే ఉందంట ఫోర్ట్ ఏది బాబు ఫోర్ట్ ఆల్ రైట్ ఇగో ఇప్పుడు కనిపిస్తుంది నాకు ఈ గుట్టల మీద చిన్న చిన్న గోడలు నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఇక్కడ ఇంకోటి ఏదో అయింది సరే ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఎక్స్ప్లోర్ చేద్దాం ఆర్ జాబ్ ఇస్ టు ఎక్స్ప్లోర్ కాబట్టి లెట్స్ ఎక్స్ప్లోర్ తిట్టమైన ఆఫ్ రోడ్ వచ్చేసిందంట ఎట్లంటారు కావాలి యూఎం అరైవ్డ్ అంటే తినమ్మ జీవితం కోలికొండ ఫోర్ట్ ఇదే సో మేము ఏమనుకుంటున్నామంటే మనం లిటరల్లీ కాళ్ళతో నడిచి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం కంటే గరుడాని పొమ్మని చెప్తాం పైకి పోయి ఏమేమి ఉన్నాయి చూసిరమ్మని చెప్తాం సో ఏమేమి ఉన్నాయి చూసిరండి ఒకవేళ ఉంటే పోదాం లేకుంటే ఇటుకెళ్ళిటే మళ్ళా కోయిల్ సాగర్ అటు వెళ్ళిపోదాం
కోలికొండ ఫోర్ట్ పైకెగిరి చూసినాం కదా, హోప్ మీకు డ్రోన్ షాట్స్ అంతా ఓకే ఓకే అనిపించుంటాయి, ఎందుకంటే ఇక్కడ చూడడానికి పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ టైం ఎవరైనా కోలికొండ ఫోర్ట్ అంటే రాకండి, ఆనెస్ట్లీ చెప్పేస్తున్నా, మీరు అనవసరంగా టైం ఎనర్జీ వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి కోయిల్ సాగర్ వ్యూ కనిపించింది కదా, లేక్ది చిన్న రిజర్వాయర్ది, సో ఆడికి పోవాలి. సో ఆడికి పోవడానికి 32 కిలోమీటర్స్, 1 hour 11 minutes చూపిస్తుంది, మొత్తం రౌండ్గా చుట్టుకొని పోవాలి. సో బేసిక్గా మనం ఈడున్నాం, సో ఇట్లా రౌండ్ తిరిగి పోవాలన్నమాట. పదని పోదాం. అమ్మా ఇక్కడ ముళ్ళు ఉన్నాయి, సర్కార్ ముళ్ళు ఉన్నాయి, దిగినాయి అనుకో పంచర్ అవుతాయి టైర్గా, సర్కార్ ముళ్ళతో జాగ్రత్త ఉండాలి. సో రైట్ నౌ టైం 9:23 AM అవుతుంది. సో కొంచెం వేడి అయితే స్టార్ట్ అయిపోయింది, బికాజ్ ఇది పహాడీ ఏరియా అంటారు కదా, కొంచెం బాగా రాళ్ళు గుట్టలు ఉన్న ఏరియా కదా, అందుకోసమే కొంచెం వేడిగా ఉంది. సో 1 hour పడుతుంది జస్ట్ 32 కిలోమీటర్స్ పోవడానికి. సో ఈ కోలికొట్ట ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ మన రిజర్వాయర్ ఉంది కదా కోలిసాగర్ది, దాని వెనకాల ఉంది. రివ్యూస్ చూసినట్టయితే వ్యూ బాగుంటుందని చెప్పి అనిండే, కానీ ఇంత ఎండల మన బండాన్ని వదిలేసి ఆడ ఎక్కడం అంత సేఫ్ అనిపించలేదు నాకు. సేఫ్టీ ఒకటే కాదు, టైర్డ్ కూడా అయిపోతాం మనం, బికాజ్ మనం కోయిల్సాగర్ చూసుకొని మళ్ళీ సోమశిల కూడా వెళ్ళేది. సో అందుకోసమే మనలంతా లైట్ తీసుకున్నారు. సరే ఇక మనలందరూ లైట్ అంటే నేను కూడా లైట్ అన్నా, కానీ నన్ను అడిగితే సీరియస్గా అంత గ్రేట్ వ్యూ ఏం లేదు, మీరు ఎక్స్ప్లోర్ చేస్తా అంటే రావచ్చు, బట్ కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చి ట్రెక్కింగ్ చేస్తే బెనిఫిట్. యాక్చువల్గా మ్యాప్ చూడాలంటే కూడా ఎక్స్పర్ట్ కావాలి, గోపిని మ్యాప్ సతాయిస్తుంది. సో మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం తీసుకుందాం హిమాలయన్, దీనికి మాత్రమే GPS మౌంట్ ఉంది. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కొంచెం టైం పడుతుంది చూడాలి నేను. తోపు ఉంది హ్యాండిల్, ఈ బండికి మన హిమాలయానికి చాలా ఫరక్ ఉంది. వామ్మో వారిదేవుడు, సావిత్రి తోటి దీన్ని పోలిస్తే సావిత్రి ఈజ్ లైక్ దేవత బండి. ఈ బండి కండిషను వామ్మో వారిదేవుడు, ఇంతసేపు దీన్ని నడిపించారంటే గ్రేటే. మన బండి 40,000 తిరిగింది సావిత్రి ఇప్పటిదాకా, కానీ ఇగో అంత సెటప్ ఉండి ఈ వైబ్రేషన్ సౌండ్ కూడా రాదు మన బండికి. మెయింటెనెన్స్ అట్లా మెయింటైన్ చేస్తే అట్లా ఉంటుంది బండి. ఏదైనా చిన్నట్లనే పోవాలి సీదా, కొడతారా ఆయనతో ఊరోళ్ళు మనల్ని. ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు మీకు ఒకటి చూపెట్టలే, ఈ 3 ways దగ్గర వీళ్ళు ఏదో చేసి పడేసిర్రు, మొత్తం రెడ్ కలర్ కుంకుమ పసుపు వేసి అక్కడ కనిపిస్తుంది కదా, ఏంటిదేమో తెలియదు కానీ ఈ కాలంలో కూడా ఇట్లాంటివన్నీ చేస్తారా. ప్లస్ ఇంతకుముందు నేను గోపురం రికార్డ్ చేయలేదు, ఊర్లోకి వెళ్ళి ఎవరైతే మనుషులు గడ్డపారాలు పట్టుకొని పోతుర్రో, అంటే ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని పోయేటోళ్ళు, మేము రాగానే ఇట్లా పెట్టిర్రు. నేను అనుకున్నా ఇంత ఫూలిష్నెస్, ఈ రోడ్ అన్నది మన అందరిది, ఏమంటారు మీది కాదు నాది కాదు, మనందరిది, మనందరికీ ఈక్వల్ రైట్ ఉంది. నడుచుకుంటూ పోయేటోళ్ళకి కూడా ఈక్వల్ రైట్ ఉంది, బండి మీద పోయేటోళ్ళకి కూడా ఈక్వల్ రైట్ ఉంది, కార్లో పోయేవాడికి కూడా ఈక్వల్ రైట్ ఉంది. అంతేగాని మనం ఫూలిష్గా బిహేవ్ చేయొద్దు. సో నెక్స్ట్ 5 kilometers మనకి దేవయకాద్రి అని చెప్పి ఒక ఊరు వస్తుంది, రైల్వే గేట్ కూడా. సో దేవయకాద్రి నుంచి మనం రైట్ తీసుకోవాలి, అక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 20 kilometers ఉంటుంది, ఆ రోడ్ కూడా మస్తు ఫన్ ఉంటుంది.